तिलक लटपल के वक्षस्थलेकुभम नासाग्रे नवमौक्तिकले करे कंकणम సర్వాంగే హరిచందల కంటే చ గోపస్త్రీ గోపస్ీపరివేష్టి విజయతే గోపాలచూడామని విజయతే గోపాలచూడామని పౌరాణిక సినిమాల్లో నటరత్న నందమూరి తారక రామారావు గారు కృష్ణుడు రాముని పాత్రలలో జయించిన తీరు ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయం ఆయన కంఠంలోని గాంభీర్యం మార్ధవం అనన్య సామాన్యం దర్శకుడు కేవి రెడ్డి గారి పర్యవేక్షణలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు భూమి మీద నడయాడుతున్నట్టుగా గోచరించే చిత్ర సన్నివేశాలవి అమరుడు మన రసాలసాల ఘంటసాల గానం దేవతలను కూడా విస్మయపరుస్తుంది అయితే గురుభక్తి గురించి కృష్ణ భగవాను కొన్ని ఉదంతాలను మనం ఇక్కడ మాట్లాడుకుందాం వాసుదేవుడు తన గురువు సాందీపని వద్ద చదువు నేర్చుకుంటున్న తరుణంలో అతని మిత్రుని పలకను ఇచ్చి మంత్రపురుషన్ రాయమంటాడు ఆ మిత్రుడు గురువు రాసిన అక్షరాలు చెరిపివేయడానికి సప్త సముద్రాలలో ఉన్న నీటిని ఉపయోగిస్తాడు విఫలమై లబోదిబో అంటాడు నాది కొత్త పలక అని అప్పుడు కృష్ణుడు వారిని దగ్గరకు తీసుకొని దైవ సమానుడైన గురువుగారు రాసిన అక్షరాలు నువ్వు నేను చెరిపివేయడం సాధ్యం కాదు వెంటనే సాంది ఆ పలకను క్షణంలో శుభ్రం చేస్తాడు అది భగవంతుడికి గురూపట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి ఇక నన్ను భవదీయ దాసుని మనం బు నెయ్యపు తాచిన అది నాకు మన్ననయా చల్వగుని పద పల్లవంబు మను కులకాగ్రకంఠక వితనము తాకినొచ్చు నటు నేన నియద అల్కమానవు గదాయిక నైనా అరాకుంతలా ఇది సత్యభామ నువ్వు లాలించి పాలించినటువంటి తీరుతెనులు ఇవి ప్రేమకు లొంగిపోయే లీలామానుష వేషధారి అని ఈ పద్యంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది తర్వాత భక్తిభావం గురించి నీ కమలాల నేనున్న చాలు ఎందుకో స్వామి బృందావనాలు నీ చరణ కమలాల నేనున్న చాలు ఎందుకోయి స్వామి బృందావనాలు తులసీదలాలలో తొలివల పులందించి పూజింతునా స్వామి పులకింతునా తులసీదలో తొలి వల పులందించి పూజింతునా స్వామి పులకింతునా మహాస్వద్ది సాక్షాత్తు లక్ష్మీదేవి రుక్మిణి భక్తితో స్వామిని గెలుచుకున్న తీరు ఈ పద్యం అర్థం పడుతుంది ప్రేమ భక్తి ఇవి రెండు పూజాధికాలే తాదాత్మ్యం రెండింట్లో ఉంటుంది ద్వాపర ద్వాపరయుగాల్లో స్వామి అల్లరి చేస్తులతో ప్రేమ